तो जिसे मास्क भी है నేనైతే బాబునైతే ప్రతిరోజు చున్నకిళ్ళు సార్ హాస్టల్ వెళ్ళటం బాబుకి రోజు దగ్గర కనీసం చెప్పను బాబునైతే మళ్ళీ ఒప్పు చెప్పమని అడుగుతున్నారు సార్ ఎందుకు ఒప్పు చెప్పమని ఎవరమ్మా బాబుని సిడబ్ల్యూసిఏలు ఒప్పు చెప్పారు సార్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఒప్పు చెప్పమనేసి మాకు చాలా బాధపడుతున్నారు సార్ ఎందుకు ఒప్పు చెప్పమంటున్నారు అన్న విషయం కూడా మాకు తెలియట్లేదు సార్ దాని విషయంలో మాకు బాబుని రక్షణ కావాలనేసి మేము ఇక్కడ దాకా వచ్చాం సార్ అదే కాక ఈ రాజకీయం తరపు నుంచి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది సార్ అందుకోసం మాకు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారని మీకు ఎవర్ నుంచి రక్షణ కావాలంటు ఈ సిడబ్ల్యూసిఏ నుంచి రక్షణ కావాలి ఎవర్ వేదిసురు సిడబ్ల్యూసిఏ సిడబ్ల్యూసిఏలు లింగం సార్ అని ఒక సార్ ఉన్నారు సార్ తర్వాత సత్యనారాయణ సార్ అని ఒక సార్ తర్వాత మేడం తర్వాత ఇంతకమన్న పెద్ద తెలిసారు ఎవర్ కడిన కూడా చెప్పట్లేదు సార్ మనకి వాళ్ళైతే రోజు ఉదయం పిలిస్తే రాత్రి వరకు అక్కడ ఉంచుతున్నారు సార్ మాకు ఉంచడం కాక మాకు బెదిరిస్తున్నారు సార్ మీరు బాబును మాకు కస్టడీకి ఇవ్వకపోతే మీకు జైల్లో పెట్టిస్తాము మీకు బయలు రాకపోకుండా మేము చేస్తాము లేకపోతే బాబుకి కూడా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు సార్ మీ ఊరికిట్ట నువ్వు ఉంటారా మేము చెప్పిన మాట వినకపోతే మీ మమ్మీ డాడీని జైల్లో పెట్టిస్తాము అక్కడే ఉంచుతాము అన్నట్టుగా మాకు చాలా బెదిరిస్తున్నారు సార్ బాబుకి ఎందుకు బెదిరిస్తున్నారు వాళ్ళు ఏం కావాలంటే మేము అడుగుతున్నాం సార్ అడిగిన దానికి సమాధానం ఉండట్లేదు సార్ మేము గట్టిగా అడిగితే మాకు బయటకు నెట్టేస్తున్నారు సార్ నేను గట్టిగా మాట్లాడినప్పుడల్లా నన్ను బయట ఉంచేస్తున్నా సార్ నువ్వు మాట్లాడకు అన్నట్టుగా చెప్తున్నారు సార్ సో ఇప్పుడు ఏం న్యాయం కావాలంటున్నారు మమ్మల్ని నాకైతే సార్ ఊరికి చాలా ఇబ్బంది పెడుతున్నా సార్ నేను చాలా టెన్షన్ పడుతున్నా భర్త నేను పని చేసుకున్నాను కూలి పని చేసుకున్నాను రోజు వెళ్ళి అక్కడ ఉండాలంటే మా వల్ల కావట్లేదు సార్ తర్వాత నా బాబు విషయంలో నా బాబుని వదులుకునే పరిస్థితులు అయితే నేను లేదు సార్ ఎందుకంటే రెండు నెలల బాబు నుంచి నేను ఎంతో కష్టపడి పెంచుకున్నా సార్ ఎందుకు ఇచ్చారని మేము అడిగితే నువ్వు ఎక్కువ మాట్లాడొద్దమ్మా నువ్వు మాట్లాడితే నీకు మర్యాద ఉండదు అనేసి మాకు అంటున్నారు సార్ మాకు న్యాయం చేయట్లేదు తర్వాత అసలు ఎందుకు ఇచ్చారు ఎందుకు తీసుకున్నారు మేడం మీరు అడగరన్న విషయం మేము అడుగుతాం మమ్మీ సీరియస్ అవుతున్నారు సార్ వాళ్ళకి మాత్రం మర్యాద చేస్తున్నారు సార్ ఎందుకు చేస్తున్నారో మాకు తెలియదు సార్ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నారు కూడా నాకు తెలియదు సార్ ఎక్కువగా పెంచుకున్నాను సార్ నా బాబుకి న్యాయం చేస్తారని ఇక్కడికి కూడా వచ్చాను సార్ నేను ఇక్కడికి వచ్చానని ఆ విషయం కూడా చెప్తున్నా కూడా ఆయన బెదిరిస్తున్నారు సార్ మాకు టైం ఇచ్చారన్నా కూడా బెదిరిస్తున్నారు సార్ పదే పదే ఫోన్ చేస్తున్నారు రోజు రమ్మంటున్నారు నేను కూలి పని చేసుకున్నాను రోజులు అక్కడ ఉంటే రాత్రి వరకు అక్కడే మాకు ఉంచుతున్నారు సార్ మాకు ఇది ఏం అర్థం కాక మళ్ళీ ఈ రోజు ఉదయం కూడా ఇక్కడికే పరిగెట్టుకుంటూ వచ్చాను సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు న్యాయం చేస్తారని నేను ఎంతగా అడుగుతున్నాను సార్ నాకు ఏదో న్యాయం చేయండి నా కొడుకు మాత్రం లేకపోతే నేను బ్రతకలేను సార్ ఎందుకంటే ఎల్కేజీ నుంచి ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూల్లోనే చదివించుకున్నాం సార్ కష్టపడి చదివించుకుంటున్నాం మాకు వెనక అది ఇది ఉందని కాదు సార్ కష్టపడి చదివించుకున్నాం